దేశంలో డెబ్బై ఏళ్ళ తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పాలకుడు చేయనంత దుర్మార్గపు పాలన చేసిండు ఎన్టీ రామారావు హయాంలో రెండు సార్లు ప్రభుత్వం కూలిపోయిందంటే కారణం ఎవరు ఎమ్మెల్యేల తిరుగుబాటే కదా చంద్రబాబు హయాంలో ఎంత అద్భుతంగా ఉండే పాలన ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి ఎమ్మెల్యేకు ఆయన ఇంత టైం ఇస్తుండే మాట్లాడి చెప్పుకునే అవకాశం ఇస్తుండే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత అద్భుతంగా చేసిండు అయితే ఇక్కడ ఒక వైయస్గా చెప్తున్నట్టు ఒక ఇన్సిడెంట్ చెప్తా అంటే మనకు తెలిసినటువంటి ఇన్సిడెంట్ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొద్దున ఆరు గంటలకు వాకింగ్ చేస్తున్న టైంలో ఆయన ఒక పిఎను పక్కన పెట్టుకుని వాకింగ్ చేస్తూ ఉంటాడు ఇక్కడ ఇక్కడే మన ఈ ప్రగతి భవన్ లో చిన్న బిల్డింగ్ ఉంటుంది దానిలో ఉండేవాడు లైక్ గెస్ట్ పక్కన ఉంటుంది అయితే ఆ చుట్టూ తిరుగుతా తిరుగుతా ఉంటే ఏం చేస్తాడంటే ఫోన్ చేస్తూ ఉంటాడు ఎవరికి ఫోన్ చేస్తాడు అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు ఎందుకు పైరే చేయడానికి బెదిరేయడం కాదు ఫోన్ చేసి ఏందే మీ కాన్స్టెంట్ డెవలప్మెంట్ ఏందే అని చెప్పేసి మాట్లాడతారు హరీష్ రావు అట్లే కదా హరీష్ రావు ఎన్నో వేల కోట్ల ఫండ్స్ తీసుకుపోయినప్పుడు ఈట రాజేందర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం ఆయన చూపిలే ఆయన వైరం ఉండొచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వైరం ఉండొచ్చు రోజు విమర్శించే వ్యక్తే కావచ్చు ఫోన్ చేసి ఈవెన్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భాలు అని చెప్పేసి కూడా మనకి చెప్పించు కొంతమంది వయసు దగ్గరున్న వాళ్ళు అది కదా పాలన అంటే అది కదా దార్శనికత అంటే వైరం ఉండొచ్చు తప్పులేదు కానీ ప్రతిపక్ష అక్కడ అనే ముఖ్యమంత్రి కేవలం కొన్ని నియోజకవర్గాల ముఖ్యమంత్రి కాదు కదా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఇగో ఎక్కడెక్కడ నీకు ఏం ఫండ్స్ కావాలో ఒకసారి రిపోర్ట్ తెచ్చి ఒకసారి రావే కలవు అని చెప్పేసి చెప్తాడు పార్టీలో గుంజుకోనికే కాదు ఒకవేళ వస్తా అని వీళ్ళు ఉబలాట పడ్డ కూడా రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకునేటోడు అది వైఎస్ చాణక్యం ఆ సోయి ఆ సోయి కనీ ఈయనకు లేదు కనీసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పురుగులుగా చూడడం వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యూన్షన్లో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవడైతే ఓడిపోయిండో వాని చేతిలో పెట్టి ఆగభాగం ఆ ఎమ్మెల్యేని ఆగభాగం చేయాలి ఆయన తిరగనివ్వకుండా చేయాలి ఆయన డెవలప్మెంట్కు పిలవద్దు శంకుస్థాపన చేయించవద్దు ఈ కార్యక్రమాలు చేస్తే ఈ నిజమైన రాజకీయానికి తెరగట్టిందినే తెరలేపిండు మీరు గుండెలను ఇప్పుడు కొలువులేలుగా పెడుతున్న ఎమ్మెల్యేలు మంత్రులకు సైతం మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీకు విలువ ఇస్తున్నాడా ఈ పాలకుడు మీరు సంతృప్తిగా ఉన్నారా ఈ పాలనతోన అన్నది మీ పిల్లల మీద ఒట్టేసి మీ మనవలు మనవరాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొట్టేసి ఇట్లాంటి పాలకుడు మనకు అవసరమా అన్నది మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఒకసారి ఇట్లాంటి దిక్కుమాలినోడు తెలంగాణ దార్శనికుడు అంటే మనం ఇంకా జోక్కుంటూ ఉందామా 嗯。Mm.